తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో స్థానిక సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న 71 మంది వాలంటీర్లకు అలాగే పంచాయతీ సిబ్బంది 30 మందికి ఎస్వీఆర్ రెస్టారెంట్ ప్రొప్రైటర్ శంకర రమణ ఆధ్వర్యంలో గాజికం సత్యబాబు చేతుల మీదుగా కూరగాయలు పంపిణీ చేశారు. లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటి నుంచి ప్రతిరోజు ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న వాలంటీర్లను పంచాయతీ సిబ్బందిని శంకర రమణ అభినందించారు. ఈ కార్యక్రమంలో గాజిగం సత్యబాబు, వరసల ప్రసాద్, నరాల శెట్టి నర్సయ్య, చింతల అనిల్, శంకర రమణ, దాసరి రమేష్, దాసరి చిన్నబాబు మరియు తదితరులు పాల్గొన్నారు. తరఫున కరోనా లాక్డౌన్ ప్రకటించినట్టు నుంచి ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఎక్కడ ఏ ఇబ్బంది ఉందో మా నాయకులందరూ గ్రహించి ప్రతి నాయకుడు ఎవరు చేయగలిగిన కాడికి వాళ్ళు భోజనం పెట్టేవాళ్ళు భోజనం, కూరగాయలు ఇచ్చేవాళ్ళు కూరగాయలు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు మజ్జిగ అన్న అన్ని రకాలుగా కూడా ప్రజలకు ఏది అవసరం అనేది తెలుసుకుని ప్రతి ఇంటింటికి వాష్ చేసి ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడతారని మా పార్టీ నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా సైనికుల్లాగా ఈ గత 18 రోజులు 20 రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ మండలంలో ఏ విధమైన లోటు లేకుండా ప్రతి వారిని మీకున్న ఇబ్బంది కనుక్కొని ఆ ఇబ్బందిని ప్రతిదీ కూడా తీర్చడానికి మా సాయశక్తిలా ప్రయత్నం చేసామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మా నాయకుడు జ్యోతులు శంటిబాబు గారు కూడా ప్రతి విషయానికి కూడా స్పందించాలా, స్పందించకపోతే కుదరదు. ప్రతి వాళ్ళకి కూడా ఏ విధమైన సమస్య వచ్చినా ముందు మన పార్టీ వాళ్ళే ముందు సైనికుల్లాగా ఉండి వాళ్ళ సమస్యను మనం తీర్చాలనే ఉద్దేశంతో ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఆయన పిలుపు మేరకు మేము ప్రతిరోజు గత ఈ 20 రోజులుగా కూడా ప్రతిరోజు ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఎక్కడికి ఏ అవసరం వచ్చినా, ఏ ఊరు వాళ్ళు ఇక్కడ ఉండి స్టే ఉండిపోయారు భోజనం లేదన్నా, ఏ టైంకి లేదన్నా, రాత్రి 9-10 ఇంటికి ఎవరన్నా ఒకళ్ళిద్దరు భోజనం లేదన్నా పెట్టడానికి ప్రయత్నం చేయడానికి చేస్తారు మా కార్యకర్తలందరూ. అందువలన ఇక్కడ ఈ మండలంలో ఏ విధమైన ఇబ్బందులు లేవని మేము అందరం అనుకుంటున్నాం. ఎక్కడైనా మాకు తెలియకుండా ఏదైనా ఆరాకొర ఉంటే ఉండొచ్చు, కానీ పుష్కలంగా ప్రజలందరూ హాయిగా ఉండేటట్టుగా మా కార్యకర్తలందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా లాక్డౌన్ పొడిగిస్తే మరింత ప్రయత్నం మేము చివరి వరకు మా జనాన్ని, మా మండల జనానికి ఎక్కడ లోటు రాకుండా మేము అందరం చూసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే వైఎస్ఆర్ పార్టీ ప్రతిదానికి స్పందిస్తుంది. అలాగే ఈ లాక్డౌన్ విషయంలో క్షుణ్ణంగా ప్రతి సమస్యనే చిన్న ఇబ్బంది వచ్చినా కూడా వెళ్ళి స్పందించి పట్టించుకున్నాము. అలాగే భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్ని రోజులు లాక్డౌన్ ప్రకటించినా మా మండల ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.